ముంబై ఇండియన్స్ తన సొంత అడ్డాలో మరో మ్యాచ్ కు రెడీ అవుతోంది ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొట్టబోతోంది ఈ మ్యాచ్ లో అందరి ఫోకస్ సూర్యకుమార్ యాదవ్ పైనే పడబోతోంది గ్యాప్ తర్వాత స్కై మళ్లీ గ్రౌండ్ లోకి దిగబోతున్నాడు కష్టాల్లో ఉన్న ముంబై ని సూర్యకుమార్ యాదవ్ గట్టెక్కిస్తాడని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు నిజానికి సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇంతవరకు బోని కొట్టలేకపోయింది ఆడిన మూడు లోనూ చిత్తైంది ఆఖరికి సొంత గ్రౌండ్లో ఆడిన మ్యాచ్ విజయం సాధించలేకపోయింది ముంబై ఇండియన్స్ పై ఒత్తిడి పెరిగింది గత మ్యాచ్ల్లో బ్యాటింగ్ బౌలింగ్ లోను పాండ్యాసేన సమిష్టిగా రాణించలేకపోయింది అయితే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ జట్టుతో చేరాడు దీంతో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైన్అప్ స్ట్రాంగ్ కాబోతోంది నిజానికి అంతర్జాతీయ స్కై కీలక ప్లేయర్ ముంబై ప్రధాన ఆటగాడు కానీ స్కై లేని లోటు ఐపీఎల్లో కనిపించింది తొలి మూడు మ్యాచ్ లో ఓటమికి సూర్య లేకపోవడం కూడా ఒక కారణమైన చర్చ ఉంది ఇప్పుడు ఇక ముంబై ఊపిరి పీల్చుకోవచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు వాంకడెలోని స్కైని ఆపటం ప్రత్యర్థులకు అంత ఈజీ కాదంటున్నారు సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత సూర్య అంతర్జాతీయ మ్యాచ్ లో బర్లో దిగలేదు సఫారీ గడ్డపై గాయపడిన స్కై ఆ తర్వాత స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు నేషనల్ క్రికెట్ అకాడమీలోనే రికవరీ అయ్యాడు ఐపీఎల్ ఆరంభ సమయానికి సూర్య పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు త్వరలోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉన్నందున స్కై విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని బీసీసీఐ భావించింది అందుకే కాస్త ఆలస్యమైన పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాకే క్లియరెన్స్ ఇచ్చింది ముంబై ఇండియన్స్ తరఫున సూర్యకు మంచి రికార్డులున్నాయి గత సీజన్లో అద్భుతంగా రాణించాడు పదహారు మ్యాచ్ల్లో ఆరు వందల ఐదు పరుగులు సాధించాడు రెండు వేల ఇరవై రెండులోనూ సూర్య ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు ఎనిమిది మ్యాచ్ల్లో మూడు వందల మూడు పరుగులు చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి సీజన్ లో బర్లు దిగాడు మూడు వందల పదిహేడు పరుగులు సాధించాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సీజన్లలో నాలుగు వందలకు పైగా పరుగులు చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో ఐదు వందల పన్నెండు పరుగులను ఖాతాలో వేసుకున్నాడు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి సూర్య రేంజ్ మారిపోయింది టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు ఈసారి ఐపీఎల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు బ్యాటింగ్ లో మరో లెవెల్ చూపించి ముంబైని కూడా గెలుపు బాట పట్టించాలని అంచనాలు పెంచుకున్నారు ఇక డీసీతో మ్యాచ్ కు ముందు సూర్య కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నాడు ప్రాక్టీస్ సెషన్స్ లోను స్టార్ ప్లేయర్ హుషారుగా బ్యాటింగ్ చేశాడు విభిన్నమైన షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు